ఈనాటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ఆత్మీయులకి, సోదర సోదరీమణులకి, నా ఆత్మ బంధువులకి అందరికీ నా నమస్కారం, స్వాగతం. ఈరోజు ఈ సమావేశం ఇక్కడ ఈ రకంగా ఏర్పాటు చేసుకోవాల్సి రావటం కూడా దురదృష్టకరం. ముందుగా ఐతవరం నుంచి మైలవరానికి నేను రావటానికి, నేను శాసనసభ్యుడిగా మీ అందరితో కలవటానికి, మీతో కలిసి ఒక 6 సంవత్సరాల కాలం ప్రయాణించడానికి అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను ఐతవరం నుంచి మైలవరం వచ్చిన 2018లో ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈరోజు దాకా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంతో మంది ఈ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ కుటుంబంలో నన్ను ఒకటిగా మీ తమ్ముడిగా, మీ అన్నగా అందరూ భావించిన నాకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 6 సంవత్సరాలు నన్ను 2-3 దేశాల్లో మనం జరిగిన ప్రస్థానాన్ని గమనించుకోవచ్చు. మొదట 2018 నుంచి 2019 ఎన్నికల దాకా ఇన్ఛార్జిగా మీ అందరితో కలిసి పోరాటాలు చేయటం, పనిచేయటం, శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో మీ అందరితో కలిసి పనిచేయటం, కోవిడ్ కష్టకాలంలో ఎట్లా మనం ప్రజలకు సేవలు అందించాం, గత సంవత్సరం బట్టి, సంవత్సరంన్నర బట్టి నేను ఏ ఇబ్బందులు పడతా, ఏ రకంగా ఆగిపోయాననేది కూడా నిదానం స్లో అయిపోయింది కూడా మీరు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ విషయాలన్నీ క్లుప్తంగా ఒక్క 10 నిమిషాలు మీకు తెలియజేసి, నా కుటుంబానికి ఈ రోజున నా ఇంటికి పిలిచి మీ అందరినీ, నన్ను ఇంతకాలం గౌరవించిన మీ అందరికీ, నా కుటుంబ సభ్యులకి, నా అనుకోని మీ అందరి గుండెల్లో పెట్టుకున్న మీ అందరినీ ఈరోజు నా ఇంటికి పిలిచి భోజనం పెట్టి పంపించాలని ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే నాకు సమన్వయకర్తగా మైలవరంలో బాధ్యతలు అప్పచెప్పారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ కోసం నిరంతరం, మైలవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. నాకు టికెట్ ఇచ్చింది మొదలు ఒక్కరోజు కూడా నేను ఎక్కడ ఆగకుండా పార్టీ కోసం, నేను నా గెలుపు వరకే కాకుండా నేను గెలిచిన తర్వాత కూడా నన్ను అభిమానించి గుండెల్లో పెట్టుకున్నటువంటి నా క్యాడర్ మొత్తాన్ని, సర్పంచ్లుగా కావచ్చు, ఎంపీటీసీలుగా కావచ్చు, లేకపోతే అందరినీ గెలిపించేదానికోసం ఈ వైఎస్ఆర్ కుటుంబాన్ని ముందుంచాలనే విషయంలో గ్రూపులకు అతీతంగా అందరినీ నేను ఎన్నో వేదికల్లో చెప్పాను. నాకు వర్గం లేదు, గ్రూపు లేదు, నా వర్గం అంతా జగన్మోహన్ రెడ్డి గారి వర్గమే, జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించి నేను పనిచేస్తున్నాను కాబట్టి గ్రూపుల్ని నేను ప్రోత్సహించను అని చెప్పి నేను ముందుకు తీసుకొచ్చాను. కానీ నేను ఎంత చిత్తశుద్ధితో పనిచేసినా ఎన్నో వేదికల మీద నేను ఒకటే చెప్పాను, శాశ్వతంగా నేను ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేదిక నుంచే పనిచేస్తాను, నాకు వేరే పార్టీలు మారే ఆలోచన లేదు, వేరే రకాల ఉద్దేశాలు లేవు అని చెప్పి నేను పలు పర్యాయాలు, ఎన్నో సందర్భాలు, ఎన్నో రకంగా చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని కొన్ని సంఘటనలు నన్ను తీవ్రంగా బాధించినాయి. ఆ సంఘటనలన్నీ చెప్పలేకపోయినా కొన్ని 4 ముక్కలు మీకు వాస్తవాలు తెలియజేయకపోతే తెలియవు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఈరోజు సమావేశంలో మీకు తెలియపరుస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో నేను అంతా ఒక కుటుంబంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో నేను కొన్ని భాగాలకే శాసనసభ్యుడిగా అన్న పరిస్థితి నెలకొంది. నేను జరుగుతున్న సంఘటనలన్నీ ఎప్పటికప్పుడు అధిష్టానానికి తెలియపరుస్తానే ఉన్నాను. ఇక్కడ నేను రోజు ఐతవరం నుంచి బయలుదేరి వచ్చి మైలవరంలో క్యారేజ్ కట్టుకొని వచ్చి, నేను మైలవరం ఉంటే మైలవరం ఆఫీసులో ఫోన్ చేస్తా, గొల్లపూడి ఉంటే గొల్లపూడి ఆఫీసులో ఫోన్ చేస్తా, ఏమన్నా ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరితే మళ్ళీ రాత్రి 11:00 or 12:00 నేను మళ్ళా ఐతవరం చేరతా. అట్లాగే అక్కడ మైలవరం నుంచి బయలుదేరి ఒక ఆయన పెడనెళ్ళి ఆయన పైన ఆయన చేసుకుంటాడు. నేను ఈ 5-6 సంవత్సరాల కాలంలో నా వల్ల మంచి కావాలి అంటే ఇక్కడ నేను మంచి చేశాను తప్పితే నందిగామ నియోజకవర్గంలో ఎక్కడ ఒక్కరోజు ఒక రాజకీయ జోక్యం కానీ, ఒక అనుచిత కార్యక్రమం కానీ, ఒక మాట అంటాం కానీ, పార్టీని ఇబ్బంది పెట్టడం కానీ ఏ ఒక్కరోజు ఒక పని చేయాల. మా కుటుంబ నేపథ్యం 55 సంవత్సరాల నుంచి రాజకీయ నేపథ్యం. ఈ నియోజకవర్గంలోనే పలు ఎన్నికల్లో పాల్గొన్నాం. కొన్ని 6 ఎన్నికల్లో పాల్గొంటే 4 ఎన్నికల్లో గెలిచాం, 2 ఎన్నికల్లో వెనకబడి ఉండొచ్చు.
కానీ ఎంత రాజకీయ నేపథ్యం కలిగినా పార్టీకి మంచాన రోజే పనిచేసే తప్పితే చెడుకు ఒక్కదానికి కూడా పనిచేయాల. ఎందుకంటే ఆ విష సంస్కృతి నా దగ్గర లేదు. చేయగలిగితే మంచి చేయటం, లేకపోతే మనం దూరంగా ఉంటాం అనే లక్ష్యంతో పనిచేశా. కానీ నన్ను నా నియోజకవర్గంలో నా మైలవరంలో మీ అందరూ అభిమానించి గెలిపించి పంపిస్తే నాకు పూర్తిగా పనిచేసే అవకాశం లేకుండా చేశారు. రోజు గ్రూపులు ప్రోత్సహించటం, నా మీద ఉద్దేశపూర్వక ఇబ్బంది పెట్టడం, మారుమూల ఒక శ్రీరాంపురం ముచ్చినపల్లి దగ్గర నుంచి మొదలెట్టి ఇక్కడ దొనబండ దాకా, అక్కడ కొత్తూరు తాడేపల్లి దాకా ఉన్న ప్రతి కార్యకర్తకి న్యాయం చేసి ప్రతి ఒక్కళ్ళని పార్టీ కుటుంబాన్ని గెలిపించుకోవాలని చెప్పి నేను అహర్నిశలు ఓ పక్క శ్రమపడి నానా కష్టపడతా ఉంటే, కొండపల్లి మున్సిపాలిటీలో ఈ రోజున మనం అభివృద్ధికి నిధులు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి, ఎంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కొండపల్లి మున్సిపాలిటీకి నేను అన్యాయం చేయకుండా వచ్చిన నిధులన్నింటిలో తొలి ప్రాధాన్యత కొండపల్లి మున్సిపాలిటీకి ఇచ్చి నా సమయాన్ని వెచ్చించి అప్రహతమైన విజయాలు మనం సాధించే స్థితిలో ఉన్నప్పుడు కొండపల్లి మున్సిపాలిటీని ఉద్దేశపూర్వకంగా ఓడించి మన పార్టీ వాళ్లే, మన ప్రత్యర్థులు ఓడించలా, మన పార్టీ వాళ్లే ఓడించి ఆ విషయాలు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళ ద్వారా, ఐపాక్ వాళ్ళ ద్వారా పార్టీ అధిష్టానానికి తెలిసినప్పుడు నేనెళ్ళి చెప్పాను, ఇదిగో ఈ రకంగా పార్టీని ఒక తాటి మీద వర్గాలు లేకుండా గ్రూపులు లేకుండా అందరికీ ఒక కుటుంబం లాగా నడిపిస్తా, అందరూ మా బిడ్డ మా వాడు జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన తను మా కుటుంబాల్లో ఒక భాగస్వామి అయ్యాడని చెప్పి అందరూ అనుకునే క్రమంలో పార్టీని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా నా ప్రత్యర్థి కంటే కూడా, రాజకీయ ప్రత్యర్థి కంటే కూడా సొంత పార్టీలో ఉన్న వ్యక్తులే రోజు మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తారని చెప్పి నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వెళ్ళి 1-10 సార్లు స్వయంగా చెప్పడం జరిగింది. ఒక్క పెద్దిరెడ్డి గారు మటుకు స్పందించారు, నీకేం పనయ్యా, ఆయన పని ఆయన చేసుకుంటే నీ పని నువ్వు చేసుకోలేవు, ఎందుకు ఆయన ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆయన ఇన్ఛార్జిగా ఉన్నంతసేపు పరిస్థితులు అణిగిమణిగి ఉన్నాయి. వారు వెళ్ళిన తర్వాత మళ్ళీ యథాస్థితికి రావటం, నేను ఎన్ని పర్యాయాలు పైకి వెళ్ళి చెప్పినా కూడా అతను పెట్టించినట్టే నువ్వు గ్రూపుల్లో మెసేజ్లు పెట్టించు, నా మనసుకు ఇష్టపడలా. అదే విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా కూడా తప్పు చేసిన వాళ్ళని దండించకపోగా కాంగ్రెస్ లో ఇంకో బీజేపీ అయితేనో వాళ్ళ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది, మన కేంద్ర కార్యాలయం 10 నిమిషాల దూరంలో ఉంది, స్పందిస్తారనుకుంటే స్పందించకపోగా పార్టీలోనే ఒకళ్ళ మీద ఒకళ్ళకి తగాదాలు పెట్టుకుంటా ఉద్దేశపూర్వకంగా చీలికలు తెస్తా ఉంటే ఎన్ని రోజులు సహించాలి? దానికి పైనుంచి కొందరు మద్దతు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి కేడర్ మీటింగ్ అని చెప్పి నియోజకవర్గం నుంచి 50 మందిని తీసుకురమ్మంటే 50 మందిని తీసుకెళ్తే 50 మంది సమక్షంలో కూడా ఆ 50 మందికి కూడా క్లారిటీ లేకపోయారు. ఆ రోజు వారు ఏం చెప్పారో అర్థం కాలేదు. దురదృష్టవశాత్తు కృష్ణప్రసాద్కి నేను పంపించాను, కృష్ణప్రసాద్కి మీరందరి దగ్గర నుండి మద్దతు ఇవ్వండి, ఆ గ్రూపుల వ్యవహారాలు నేను ప్రోత్సహించటం, నేను వాళ్ళని ఊరుకోను గట్టిగా చెప్తాననే మాట చెప్పకుండా 2014లో ఆ నియోజకవర్గంలో ఓడిపోతే నన్ను సమన్వయకర్తగా తీసుకొచ్చి పెడితే మీ అందరి ఆశీస్సులు దీవెనలు మీ అందరి కష్టంతో ఒక తాటి మీద మనం నడిచి గెలిస్తే 2019లో 2024లో నేను ఆయన చేతిలోనే పెడతాను, గెలిపించి తీసుకొచ్చి నాకు అప్పచెప్తానడు. అంటే 2014లో గెలను వ్యక్తి, 2019లో నన్ను గెలిపించని వ్యక్తి, 2024లో అతను గెలిపిస్తాడు, అతని చేతిలో నన్ను పెట్టడం అనేది నన్ను తీవ్రంగా బాధించింది. దానికి ఆ సంఘటనకి ఆ రోజు నాతో పాటు సీఎంఓకి వచ్చిన 50 మంది సాక్షిభూతులే. సరే, ఎన్ని పర్యాయాలు చెప్పినా ఎక్కడ ఇంత కూడా మార్చుకోవటం కానీ అతన్ని అదుపులో పెట్టడం కానీ గ్రూపు తగాదాలని కంట్రోల్ చేయటం కానీ జరగనందువల్ల నేను ఆగటం జరిగింది. సరే, ఎప్పుడైనా కూడా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు సాగాలనేది అందరూ కోరుకునేది. సంక్షేమం లేని అభివృద్ధి కాదు, అభివృద్ధి లేని సంక్షేమం కూడా కష్టం అనేది నా అభిప్రాయం. గడప గడపకి తిరగమని పంపిస్తే గడప గడపలో అమ్మ మీకు అమ్మఒడి ఇచ్చాం, చేయూత ఇచ్చాం, ఆసరా ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం అని ఇచ్చేది కార్యక్రమాలు చెప్తే మరి మా అబ్బాయికి ఉద్యోగం ఏదని అడుగుతా ఉన్నారు, లేకపోతే మా ఇంటి ముందు డ్రైనేజ్ ఏదని అడుగుతా ఉన్నారు, లేకపోతే మా ఇంటి ముందు రోడ్డు ఏదని అడుగుతున్నారు. మీరు ఇచ్చారు, మేము తీసుకున్నాం, ఇవన్నీ మేము అడిగామా, కానీ మా ఇంటి ముందు రోడ్డు ఏది కాదు. ముఖ్యమంత్రి గారు అభివృద్ధికి రోడ్లకి డ్రైన్లకి నీళ్లు కాకుండా సచివాలయాలు కట్టించుకున్నారు, ఆర్బీకేలు కట్టించుకున్నారు, వెల్నెస్ సెంటర్లు కట్టించుకున్నారు, అవన్నీ కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో సంవత్సరం క్రితం వరకు మైలవరం నియోజకవర్గమే ప్రథమ స్థానంలో ఉంది.
అట్లాగే సచివాలయాలు మనమే ప్రథమ స్థానంలో ఉన్నాం, డ్రైన్ నిర్మించిన వాటిలో మైలవరమే ప్రథమ స్థానంలో ఉంది. ఇన్ని నిర్మించిన తర్వాత చివరకు జరిగింది ఏంటి? ఎన్ని పనులు కేడర్కి అప్పచెప్పి కేడర్తో పని చేయిస్తే 3 సంవత్సరాల పై చిరుకు వాళ్ళకి బిల్లులు రాక అప్పులు పాలయ్యి అవస్థలు పాలయ్యి వాళ్ళు బజార్ను పడి, మా కొత్తూరు తాడేపల్లి వెంకయ్యమ్మ ఒక ఎస్సీ మహిళ పార్టీ కోసం పార్టీతో 10 ఏళ్ళు పోరాడిన ఆమ పార్టీ అధికారంలోకి వచ్చింది, నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఎమ్మెల్యే గారు నిధులు ఇచ్చారని చెప్పి 30 లక్షలో 40 లక్షలో మెడలో తాళి కొడిచి ఈరోజు చివరికి అమ్ముకుంది, ఎదురుగా ముందు వరుసలో కూర్చొని ఉంది. బిల్లుల కోసం ఎక్కడ తిరిగినా నా బాధ, నా మొత్తం అరణ్య నిరోధనే. సాయన్నపాలెంలో నాగులూరు శివారు సాయన్నపాలెంలో 2 ఎస్సీ సోదరులు ఈరోజు కూడా వాళ్ళు వచ్చారు, ఇందా కనిపించారు. పాపం ఒక ప్యాకేజ్ తీసుకుని 30 లక్షల రూపాయలు డ్రైన్లు కడితే ఈ రోజుకి వాళ్ళకి బిల్లులు రాని పరిస్థితి. ఏదో వాళ్ళు కట్టి ఇప్పుడు 4 సంవత్సరాలు అయ్యి ఆ డ్రైన్లు కూడా పాత పడిపోయింది. మరి కేడర్ అవస్థ పడుతున్నారు అని చెప్పి నేను సీఎంఓలో ఇటీవల జరిగిన ఒక సమావేశంలో వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి మనం కేడర్ను బతికించుకోవాలి, కేడర్ను కాపాడాలి అని చెప్పి చెప్తే అక్కడ మన పార్టీకి సూచనలు సలహాలు ఇచ్చి ఈరోజు రాజకీయ వర్గాలకి ప్రత్యామ్నాయంగా మన పార్టీ ఏర్పరిచినటువంటి వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ అంటే రాజకీయాల మీద నడవాల్సిన వ్యవస్థ స్థానంలో కన్సల్టెంట్లు పెట్టుకొని నడుపుతా ఉంటే వాళ్ళకి కిందన్న బాధలు ఏం తెలుస్తాయి? అతను అన్నాడు కేడర్ హ్యాపీగా ఉంటే పబ్లిక్ అన్హ్యాపీగా ఉంటారు, పబ్లిక్ హ్యాపీగా ఉండాలంటే కేడర్ అన్హ్యాపీగా ఉండాలి. అంటే కేడర్ బిల్లులు రాక అవస్థ పడితే ప్రజలు సంతోషిస్తారనేది ఆయన అభిప్రాయం. మరి ఆ మాట మీరు ముందే చెప్తే మన కొత్తూరు తాడేపల్లి వెంకయ్యమ్మతోనో సాయన్నపాలెం పిల్లలతోనో మనం పనులు చేయించామంటే వాళ్ళకు 1 రూపాయి లాభం వస్తే వాళ్ళు ఆర్థికంగా కార్యకర్తలు 10 ఏళ్ళు పార్టీని నమ్ముకొని పనిచేశారు కాబట్టి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవటం మంచిదనే ఉద్దేశంతో వాళ్ళకి పనులు ఇచ్చాం, కానీ వాళ్ళని ఆర్థికంగా అవస్థపాలు చేయాలని అయితే మనం ఇవ్వలేదు కదా. పార్టీకి పెట్టిన రోజు నుంచి, జెండా ఎత్తిన రోజు నుంచి పనిచేసిన సీతారామరెడ్డికి మైలవరంలో 4-5 కోట్ల రూపాయలు పని చేయితమ్ముడు అంటే పాపం పార్టీ కోసం మన కోసం పనిచేస్తే 4 ఏళ్ళు బిల్లులు రాకపోతే వాళ్ళ తాత ఇచ్చిన తోట కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. మరి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోమని నేను చెప్తే ప్రజల సంతోషంగా ఉంటే చాలు. అంటే జన్మభూమి కమిటీలు ఎక్కడో అవకతవకలు జరిగినాయని, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మొత్తాన్ని, 10 ఏళ్ళు పార్టీ జెండా మోసిన కార్యకర్తల్ని వీళ్ళు ఏడిస్తే ప్రజలు నవ్వుతారని చెప్పి వీళ్ళని ఇబ్బంది పెడతామా? 10 ఏళ్ళు పార్టీ జెండా మోసి పార్టీ కోసం నానా అగచాట్లు పడి అవస్థలు పడి ముందుండి నడిపించిన వాళ్ళని ఈరోజు ప్రభుత్వానికి మీరు పెట్టుబడి పెట్టేస్తారా? ప్రభుత్వానికి కార్యకర్తలు పెట్టుబడి పెట్టాలా? 2,000 కోట్ల రూపాయలు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చే మనం వాళ్ళకి ఇచ్చే 2,000 కోట్ల రూపాయలు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ఇబ్బంది పడే పరిస్థితి లేదు కదా. ఈ విషయాలన్నీ తీసుకెళ్ళినా మనం ఏమీ చేయలేని పరిస్థితి. ఇంకా నేను చెప్పాను, ఎన్నో సందర్భాల్లో చెప్పాను, నేను ఎన్నికైన వెంటనే ఒక విషయం జరిగింది, దేవినేని ఉమామహేశ్వరరావు రాజధాని ఇక్కడ ఉండదు, ఈ ప్రభుత్వం చీల్చి చెండాడి రాజధాని సర్వనాశనం చేస్తుందని చెప్తే నేను ఆ రోజు ఛాలెంజ్ చేశా, మా రాజధాని ఇక్కడే ఉంటుంది. ఎందుకు చెప్పాను నేను రాజధాని ఇక్కడే ఉంటుందంటే, ఎన్నికలకు ముందు నేను ముఖ్యమంత్రి గారిని స్వయంగా వ్యక్తిగతంగా అడిగాను, ఇంకొక వ్యక్తి కూడా నాతో పాటు అప్పుడు మా ముగ్గురు కలిసి ఉన్నాం, అన్న రాజధాని మీద మన వైఖరి ఏంటి అంటే చెప్పాం కదా ప్రసాద్, మనం అసెంబ్లీలో కూడా చెప్పాం కదా మనమే ఇక్కడే ఉంటా అన్నా అని చెప్పాం కదా అని చెప్పారు. మరి ఈరోజు మనం అధికారంలోకి వస్తే రాజధాని డిస్టర్బ్ చేస్తారని చెప్పి ప్రతిపక్షాలు అందరూ గొడవ పెడతా ఉన్నారు కదా, మనం క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా అన్నా అన్న. అంటే మనం ఇల్లు కట్టుకుంటున్నాం, ఆఫీసు కట్టుకుంటున్నాం, మన విమర్శించే వాళ్ళకి ఇక్కడ ఇల్లు లేదు, ఆఫీసు లేదు, మరి వాళ్ళు మనకి విమర్శించే అర్హత ఎక్కడుంది? కాబట్టి మనం రాజధానిని సమర్థిస్తా చెప్పాం, రాజధానిని ఇక్కడ ఒప్పుకున్నామని చెప్పి ఆ రోజు ఎన్నికలకు ముందు నేను పార్టీలో చేరేటప్పుడు ముఖ్యమంత్రి గారు నాకు స్వయంగా చెప్పారు. ఆ దన్నుతో నేను శాసనసభ్యుడి అయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే నేను చెప్పడం జరిగింది, మళ్ళీ వెనక టీవీలు ఉన్నాయమ్మా, టీవీ కెమెరాలు ఉన్నాయి, ఎదురీళ్ళతో అట్లా పక్కకి జరుగుతూ ఉంటే నేను చెప్పాను, ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా మాట తప్పరు మడమ తిప్పని వ్యక్తి కదా అని చెప్పి నేను అదే మాట చెప్పడం జరిగింది పలు వేదికల మీద. కానీ తర్వాత రాజధానిని 3 రాజధానులని, మనకి
16 నియోజకవర్గాలు, అక్కడ 17 నియోజకవర్గాలు గుంటూరు జిల్లాలో, మొత్తం 33 నియోజకవర్గాల్లో 29 నియోజకవర్గాల దగ్గర దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాక్షాత్తు అమరావతి నిర్మించిన ప్రాంతం కూడా మన పార్టీనే గెలిపిస్తే మరి ఎన్నికల ముందు వరకు ఒక మాట చెప్తుంది, ఎన్నికలైన తర్వాత ఇంకొక మాట చెప్తుంది. దీన్ని ప్రజలకు మనం ఏం సమాధానం చెప్పాలి? రాజధాని గురించి అసెంబ్లీలో బిల్లు పెట్టగానే ఆ రోజు సాయంత్రం సీఎం గారి ఇంట్లో మీటింగ్ పెట్టారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన శాసనసభ్యులు, సమన్వయకర్తలు, ఇన్ఛార్జీలు అందరిని ఆ రోజు పిలిచారు. పిలిచి ఏంటి పరిస్థితి, ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్దలు మన బొత్స సత్యనారాయణ గారు ఇద్దరు సమక్షంలో ఆ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది. పెట్టి ఏం చెప్పారంటే రాజధాని మీద 3గా విభజించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దీన్ని మీరు సమర్థిస్తా మీ నియోజకవర్గాలు, ఎందుకంటే కృష్ణా గుంటూరు జిల్లాలోనే ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు కాబట్టి మీరు సమర్థించుకుంటా ఏం చెప్తారో చెప్పండి అని చెప్పి మాకు కొన్ని విషయాలు చెప్పారు. వాళ్ళు పెద్దలు చెప్పడం అయిపోయిన తర్వాత నేను తొలిగా లేచి చెప్పాను, సార్ ఈ నిర్ణయం మనకి తీవ్రమైన నష్టం చేస్తుంది మన పార్టీకి. ఎందుకు అంటే ఎన్నికల ముందు రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పాం. ఈ రోజున ఎవరికీ తెలియకుండా ఆకస్మికంగా అసెంబ్లీలో బిల్లు పెట్టారు. మనం ఇచ్చిన మాటకి దీనికి ఇబ్బంది జరుగుతుంది సార్ అని చెప్పి నేను నావేదన వెలిపించా. తప్పని పరిస్థితి అయ్యి రాజధానిని కనుక మార్చాలంటే కనుక అవసరమైతే అసెంబ్లీ వైజాగ్ పంపించండి, కానీ సెక్రటేరియట్ ఇక్కడే ఉండేట్టుగా చర్యలు తీసుకుంటే కొంత నష్ట నివారణ జరుగుతుంది సార్ అని చెప్పి నేను ఆ సమావేశంలో చెప్పాను. నా మాట పూర్తయ్యి కాకముందే కొడాలి నాని గారు లేచారు. లేచి ముఖ్యమంత్రి గారు ఏదో చెప్తారు, కొంతమంది కొద్దిగా పూసుకోమంటే కొంతమంది ఒళ్ళంతా పూసుకుంటారు. అసలు రాజధాని అసెంబ్లీ అయినా ఇక్కడ పెడతా ఉన్నారు, అది కూడా ఇక్కడ లేకుండా తీసేసినా మాకు వచ్చిన అభ్యంతరమే లేదు, ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నాను, అంతేగాని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ముఖ్యమంత్రి గారిని ధిక్కరించే స్థాయి ఇక్కడ ఉందా అది ఇదని చెప్పి కొడాలి నాని గారు ఆవేశం వ్యక్తం చేసి కూర్చున్నారు. ఆ తర్వాత అంబటి రాంబాబు గారు మాట్లాడారు. ఈ ముఖ్యమంత్రి గారి నివాసంలో కూర్చొని ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే ధైర్యం దమ్ము ఎవరికి? ఆయన మాట్లాడిన దాన్ని, ఆయన చెప్పిన దాన్ని సమర్థిస్తా ఇక్కడ ఉన్న ఎవరైనా మాట్లాడాల్సిందే, తప్పితే ఎవరు కూడా ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు అని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్పారు. వెంటనే నేను లేచా, నా అభిప్రాయం నేను చెప్పాను, మీ అభిప్రాయం మీరు చెప్పుకోండి, నా అభిప్రాయాన్ని ఖండించాల్సిన అవసరం మీకు లేదు రాంబాబు గారు, దయచేసి మీరు మీ విషయం చెప్పుకోండి, తప్పితే నా విషయంలో కలగజేసుకుంటే బాగుండదు అని చెప్పి నేను గట్టిగా మాట్లాడాను. అక్కడ సజ్జల గారు, బొత్స గారు ఉండి వారించి మీరు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పండి, తప్పితే మీరు పోట్లాడుకోవద్దని చెప్పారు. నా తర్వాత మల్లాది విష్ణు గారు లేచారు. ఆయన చెప్పారు, మార్చడం మంచిది కాదు, మార్చాల్సి వస్తే నేను కృష్ణప్రసాద్ గారి అభిప్రాయం తెగిపిస్తున్నా, తప్పని పరిస్థితి వస్తే కనీసం సెక్రటేరియట్ ఇక్కడ ఉంచినట్టు చేయండి, తప్పితే ఎట్టి పరిస్థితుల్లో కూడా సెక్రటేరియట్ ఇక్కడ నుంచి కనుక వైజాగ్ మారిస్తే మనకు నష్టం జరుగుతుందని చెప్పారు. మళ్ళీ ఆయన మాట పూర్తయ్యి కాకముందే మళ్ళా అంబటి రాంబాబు గారు లేచి మళ్ళీ మాతో లేచిన మా అందరి మీద వాదన, నేను ఒకసారి చెప్తే మీకు అర్థం కాదా, మళ్ళీ ఇన్నిసార్లు చెప్తారు, ఈ ఇంట్లో కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని ప్రశ్నిస్తారని మళ్ళా నేను మూడో పర్యాయం లేచి ఒకసారి చెప్పిన మాట మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నారండి, ఆయన ఇక్కడ ఉన్న సభ్యులందరూ అభిప్రాయాలు చెప్పకుండా ఆయన అడ్డుపడతా ఉన్నారు, మా గొంతు నులుగుతున్నారు, మీరు దయచేసి మీరు ఆపండి, మీరు మాట్లాడడానికి వీల్లేదంటే పెద్దలు వారించడం జరిగింది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పండి, కానీ ఒకళ్ళ అభిప్రాయాలు వాళ్ళు ఖండిస్తూ వచ్చాను. ఈ రకంగా రాజధానిని చెప్పి మనం మాట ఇచ్చాం. నియోజకవర్గానికి నేను శాసనసభ్యుడైన తొలిసారి ముఖ్యమంత్రి గారిని కలిసిన దగ్గర నుంచి చివరిసారి కలిసే వరకు కూడా నేను అడిగింది నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి నిధులు. మరుసుమల్లి, చండ్రగూడెం, పంగిడి చెరువు, లేకపోతే ఇత్యాది చెరువులు 12 కలిపి నేను మొదటిసారి శాసనసభ్యుడు అయిన తర్వాత, అట్లాగే నాగులూరు నుంచి ఇటుపక్క మనం తోలుకోడు వైపు వచ్చేదానికోసం రైతులకి ఉపయుక్తంగా ఉంటుందని ఒక బ్రిడ్జి, ఇట్లాంటివన్నీ నేను ప్రతిపాదనలు పెట్టి ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను. తొలిసారి ముఖ్యమంత్రి గారు తీసుకొని నాతో ఏం చెప్పారంటే అధికారులను పిలిచి కృష్ణప్రసాద్కి మనం నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు ఇవ్వాలి, లేకపోతే కృష్ణప్రసాద్ ఆ దేవినేని ఉమా లాంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే ఇబ్బంది పడతాడు, కాబట్టి కృష్ణప్రసాద్ మనకి దగ్గర ఇప్పుడు 12 రిజర్వాయర్లకు డబ్బులు ఇచ్చే అంత నిధులు లేవు, సంవత్సరానికి 2-3 చొప్పున పెట్టుకుంటే 5 ఏళ్లలో నువ్వు అడిగిన 12-13 రిజర్వాయర్లు పూర్తి చేద్దాం ఆ ప్రకారం అని చెప్పి స్వయంగా ఆయన ఆ నోటు మీద రాశారు. తర్వాత సీఎంఓ నుంచి స్పెషల్ లెటర్లు వచ్చినాయి. తర్వాత సంవత్సరం తర్వాత కూడా ఏమి ముందుకు నడవాల, మళ్ళీ సంవత్సరం తర్వాత వెళ్ళి అదే లెటర్లు ఇచ్చాను, మళ్ళీ కాలేదు.
మూడోసారి ఇచ్చాను, ఒక్కటి కాలేదు. నాలుగోసారి ఇచ్చాను, అవన్నీ నా దగ్గర ఉన్నాయి, మళ్ళీ ఒక్క రూపాయి రాలేదు. ఇదే నందిగామ నియోజకవర్గానికి నేను 15 సంవత్సరాలు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉంటే, ఆనాటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నందిగామ వస్తే, జగ్గయ్యపేట వేదాద్రి ఎత్తిపోతగల రెండో దశ పథకాన్ని ప్రారంభోత్సవం చేయడానికి వస్తే, నేను ఆయన్ని ఆ రోజు వేదిక మీద మహామహులు పెద్దలు చాలా మంది ఉన్నారు, ఆనాటి ఆయన సహచరులందరూ, నేను ఒక వినతిపత్రం తీసుకెళ్లి సార్ చేతిలో పెట్టి, మా పక్క నుంచి కృష్ణానది వెళ్తా ఉంది కానీ మా గొంతు తడవట్లేదు, మా కడుపు నిండట్లేదు, 100 కోట్ల రూపాయలు మీరు ఇస్తే గనక నా నందిగామ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది సార్ అని చెప్పి అడిగితే, నా వేదిక మీద నా చేతిలో కాగితం తీసుకొని అవన్నీ చదివి 10 రోజుల్లో మీరు శాంక్షన్ చేసి ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పి అధికారులకు చెప్పి, 2009లో నేను శాసనసభ్యుడు కావడానికి 10 సంవత్సరాల ముందు నాకు 100 కోట్ల రూపాయలు డబ్బు ఈ నందిగామ నియోజకవర్గానికి రిలీజ్ చేసిన మహానుభావుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఏది, నేను ఒక నందిగామ నియోజకవర్గానికి సమన్వయకర్తనే, కానీ 10 సంవత్సరాల తర్వాత నేను శాసనసభ్యుడినయ్యి, ఒక శాసనసభ్యుడిగా 1 రూపాయి నిధులు ముఖ్యమంత్రి గారి నుంచి తీసుకురాలేకపోయానని అసంతృప్తి బాధ నాలో మిగిలిపోయింది. ఎందుకంటే నేను 30 సంవత్సరాల నుంచి వ్యాపార జీవితంలో ఉన్నాను, నా వృత్తి వ్యాపారం, నా ప్రవృత్తి రాజకీయం. ఎందుకంటే రాజకీయ కుటుంబంలో పుట్టా కాబట్టి ఇటు నందిగామ నియోజకవర్గంలో కావచ్చు ఇతరత్ర తప్పదు, నేను పుట్టేనాటికి మాది రాజకీయ కుటుంబం కాబట్టి నాకు రాజకీయాలకి పెన వేసుకొని ముడివేసుకొని సాగుతానే ఉంది నా జీవితం. కానీ నేను వ్యాపార జీవితంలో ఉన్న వాడిని 48 సంవత్సరాల వయసులో మళ్ళీ రెండోసారి నా ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి 49 సంవత్సరాల వయసులో శాసనసభ్యుడినయ్యి, నేను వచ్చి సమయం కేటాయించి నా ప్రజలకి నాకు ఓట్లేసి గెలిపించిన ప్రాంతానికి అభివృద్ధి చేయలేనప్పుడు నేను ఎందుకు కొనసాగాలనేది నాలో అంతర్మదనం మొదలైంది. పార్టీకి పనిచేసిన కేడర్కి బిల్లులు రాలేదు, ఓట్లేసి ప్రజలకి ప్రజల పార్టీకి గెలిపిస్తే అభివృద్ధి చేయలేకపోయాం, నిధులు రాబట్టలేకపోయాం, కాబట్టి ఇది ఇబ్బంది. అంతేకాకుండా పార్టీలోకి ఆహ్వానించి పిలిచి పార్టీలో చేర్చుకొని సమన్వయకర్తగా పంపించి, నేను ఏ రోజు పార్టీ నుంచి ఏది ఆశించాలా, నా చేతికి ఒక బీఫారం తప్పితే నాకు 2వ తేదీలా, కానీ నన్ను గెలిపించిన నా ప్రజల కోసం, నా నాయకుల కోసం అందరిని ఒక తాటిపై తీసుకొచ్చి వాళ్ళకి అన్ని వనరులు సమకూర్చి ప్రతి చోట మా ఇబ్రహీంపట్నంలో ఉన్న కౌన్సిలర్ దగ్గర నుంచి మొదలెట్టి మా జీ కొండూరు సర్పంచ్ గారి దగ్గర నుంచి, మా కౌలూరు సర్పంచ్ గారి దగ్గర నుంచి, మా వెలగలేరు సర్పంచ్ గారి దగ్గర నుంచి, మా మైలవరం సర్పంచ్ దగ్గర నుంచి రెడ్డిగూడెం సర్పంచ్ దాకా అందరినీ దగ్గరుండి నా కుటుంబాన్ని చేయబట్టుకొని నడిపించినట్టు నేను నడిపించుకొని ముందుకు తీసుకెళ్లి గెలిపించుకుంటే నాకు ఇచ్చిన గుర్తింపు ఏముంది? కనీసం నేను ఎన్ని ఎందుకు చేశాను? నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు ఇస్తారు, ఎక్కువ గెలిపించుకొస్తే మనం ఎక్కువ గుర్తిస్తారంటే, ఒక పక్క ప్రజల్లోకి వెళ్ళాం గడప గడప తిరగమంటారు, రెండో పక్క ఏమో అభివృద్ధికి నిధులు ఎవరు, బటన్ నొక్కామంటే బటన్ నొక్కితే పడేయి పడతున్నాయి. దీంట్లో ఒక చోట ఒక కార్యకర్తకు ప్లాట్ రాకపోతేనో, ఒక కార్యకర్తకి అమ్మ ఓటు రాకపోతేనో, ఒక చేయూత రాకపోతేనో, ఓ సర్పంచ్ ఎదురు చెప్తే శాసనసభ్యులు వాళ్ళకి ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇట్లా ఎన్నో రకాల ఇబ్బందులు, పార్టీలో అవమానాలు, ఉన్న పార్టీ వాళ్లే కావాలని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలు, ఇవన్నీ జరిగితే సహించి నేను 1 సంవత్సర కాలం నుంచి నన్ను నేను తగ్గించుకొని, విజయమ్మ గారు ప్లేనరీలో చెప్పారు, తను తగ్గించుకున్నవాడు పైకి వెళ్ళాక హెచ్చింపబడినంట బైబిల్లో చెప్పారని చెప్పి ఆమె ప్లేనరీలో చెప్పారు. నేను కూడా అదే అనుకున్నా, ఎందుకులే మనం విలువ గుర్తింపు లేని దగ్గర, నియోజకవర్గానికి అభివృద్ధి నిధి లేని దగ్గర, కార్యకర్తలను గుర్తించిన దగ్గర నా వ్యాపారం లేదో నా వ్యవహారం లేదో నిదానంగా చూసుకుందామని చెప్పి స్లో అవటం. సరే, ఎన్నికలకు ముందు ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తా, బీటీపీఎస్ కార్మికుల్ని సీఎల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి వారు మాట చెప్పారు. నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత తొలిసారి ఇచ్చిన ముఖ్యమంత్రి గారి లెటర్లో అది కూడా ఒక లేఖ, అన్నా మనం మాట ఇచ్చాము బీటీపీఎస్ కార్మికుల్ని రెగ్యులరైజ్ చేయాలి అని. ఆ రోజు ఆ లేఖ తీసుకున్న తర్వాత అవును మనం మాట ఇచ్చాం, మన హామీ ఇచ్చాం, వాళ్ళు రెగ్యులరైజ్ చేద్దామని చెప్పి చెప్పారు. దానికి త్వరలో విధి విధానాలు నిర్ణయిస్తాం, కమిటీని వేస్తాం, కమిటీ నిర్ణయం మేరకు వాళ్ళు రెగ్యులరైజ్ చేద్దామని చెప్పారు. 1 సంవత్సరం గడిచిన తర్వాత నేను మళ్ళా ఇచ్చాను, ఇస్తే
పరిశీలన జరుగుతుంది, పూర్తయిన తర్వాత తెలియజేద్దాం ప్రసాద్ అని చెప్పారు. మళ్ళీ 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకొక లేఖ ఇచ్చాను దీని మీద, వీటీపీఎస్ కార్మికుల మీద చెప్పారు. అది అటెండర్ కూడా వీటీపీఎస్ లో 100,000 రూపాయలు జీతం వస్తుందంట, ఇంకా వాళ్ళని రెగ్యులరైజ్ మనం ఏం చేస్తామని చెప్పారు. మరి మీరు మాట ఇస్తే నేను మాట ఇచ్చానన్నా మన మాట పోతుందంటే, అవన్నీ మనం ఏం చేయలేము ప్రసాద్, ఇప్పుడు వాటిని వదిలేసేయని చెప్పి అన్నారు. ఆ రకంగా నేను నియోజకవర్గంలో చేద్దాం అనుకున్న అభివృద్ధి చేయలేక, నేను ఇచ్చిన హామీల్లో ముఖ్యమంత్రి గారు చెప్పిన హామీ అయినటువంటి వీటీపీఎస్ కార్మికుల్ని చేయలేక, ఎన్ని ఇబ్బందులైతే రెండో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేడర్ అంతటి లక్ష్యం ఉమాను ఓడించడం అనేది. కానీ ఇక్కడున్నటువంటి కొందరు నాయకులు అతనితో పరోక్ష సంబంధాలు నెరుపుతా పార్టీని నా మీద కక్షగట్టి వాళ్ళ తమ్ముడికి మున్సిపల్ చైర్మన్ ఇవ్వంటే, నేను మైలవరం నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలకి సమన్యాయం చేయాలనే ప్రయత్నంలో పనిచేశా. అన్ని చోట్ల బీసీలంటే ఒక్క కులం కాదు, అన్ని కులాలకు ఇవ్వాలని. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి సర్నాల తిరుపతిరావు మైలవరం పట్టణంలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్గా ఓడిపోతే అతన్ని తీసుకొచ్చి జడ్పీటీసీగా అభ్యర్థిగా టికెట్ ఇప్పించి బీఫారం ఇచ్చి గెలిపించింది నేనే. మంజు భార్గవి ఆ రోజున 3,000 పైసలకు ఓట్ల తేడాతో మైలవరం సర్పంచ్గా ఓడిపోతే ఆ అమ్మాయిని తీసుకొచ్చి సర్పంచిని చేసింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనమే నేనే. ఈరోజు సర్నాల తిరుపతిరావు అని నేను గుర్తించి ఒక నాయకుడిగా తీర్చిదిద్దాను. మొన్న నాకు తిరుపతిరావు ఫోన్ చేశాడు, సార్ మీ ఆశీస్సులు కావాలి, దీవెళ్ళు కావాలని. నేను పెంచిన మొక్కే తిరుపతిరావు, నువ్వు పెరగటం నువ్వు ఎదగటం నాకు సంతోషమే. కానీ చాలా విషయాలు రాబోయే రోజుల్లో అన్నీ తీసుకొని నా ఆశీస్సులని నేను చెప్పలేను, కానీ తప్పకుండా నువ్వు బాగుండాలి తిరుపతిరావు అని చెప్పా. నేను చేసిన సోషల్ ఇంజనీరింగే ముఖ్యమంత్రి గారు చేశారేమో తప్పితే అంతకంటే ఆయన అదనంగా చేశారనేది నేను అనుకోవట్లా. తిరుపతిరావుకు మంచి జరగాలని సదుద్దేశంతో జరిగితే నాకు బాధలేదు, కానీ తిరుపతిరావుని ఆటలో అర్జిపొండుగా మార్చాలనే ఉద్దేశంతో ఖర్చీ పీఠానికి తీసుకొచ్చి ఒకళ్ళు అయితే ఇక్కడ పెట్టి వాడుకోవటానికైతే ఇబ్బందికరం. ఎందుకంటే 27 సొసైటీలు మన చంద్రగూడెం ప్రతాప్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ కేతనకొండ జానీబాయ్ దాకా అందరూ ఎవరు వైఎస్ఆర్ కుటుంబం కాదా? కృష్ణప్రసాద్ నియమించగానే వాళ్ళందరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శత్రువులు అయిపోయారా? ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 ఎంపీపీలు 5 జడ్పీటీసీలు నా నిర్ణయం మేరకే మొన్న పోటీలు చేశారు, నేనే వాళ్ళకి నిలబెట్టాను, నేనే బీఫారాలు ఇచ్చాను, నేనే అన్ని వనరులు సమకూర్చాను. మరి వాళ్ళందరిని కూడా ఏం చేస్తారు మీరు? ఆ సర్పంచులందరిని ఏం చేస్తారు? దయచేసి కక్ష సాధింపు చర్యలొద్దు. రాజశేఖర రెడ్డి గారు ఏమైతే హుందాగా పరిపాలన సాగించారో మనం కూడా అదే సాగిద్దాం. నేను నియోజకవర్గంలో ఎక్కడా కూడా మనకి అధికారం చేతికొచ్చింది కదా అని చెప్పి ఏ ఒక్కళ్ళ మీద కేసులు పెట్టించలా, ఎవరిని పగులకు పంపించలా, ఎక్కడికి కొట్లాట్లకి తీసుకురాలేదు, మిమ్మల్ని ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉన్నట్టు 5 ఏళ్లకోసారి ఎలక్షన్లు ప్రజాస్వామ్యంలో రావటం తప్పదు, కానీ అధికారం ఉంది కదా అనే అహంకారంతో కనుక మనం ముందుకెళ్తే ఇబ్బంది పడతామని చెప్పి అక్రమ కేసులకు ఎవరిని నేను ప్రోత్సహించలా. మన వాళ్ళకి మంచి ఉందంటేనే నేను న్యాయం చేయడానికి ప్రయత్నించాను, తప్పితే చెడున్న దగ్గర ఎక్కడా కూడా నేను ఎవరిని పురికొల్పలా. ఆ రకంగా నియోజకవర్గంలో శాంతి భద్రతల విషయంలో అంతా ఒక కుటుంబంలాగా ముందుకు తీసుకెళ్లాం. కానీ ఈరోజు రాష్ట్రంలో నేను ఇంకొక దురదృష్టకరమైన మాట చెప్పడానికి కూడా నాకు బాధగా ఉంది. ఇటీవల చివరిసారిగా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు గతంలోనూ 2 సందర్భాల్లో చెప్పారు, నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టావు, లోకేష్ని తిట్టావు, మరి నేను నిన్ను ఎట్లా ఓన్ చేసుకోవాలని చెప్పి అడిగారు. చంద్రబాబు నాయుడు గారిని తిడితే, లోకేష్ని తిడితే, లేకపోతే ఒకళ్ళ ఇళ్ల మీద తగులకు కర్రలు తీసుకువెళ్తే, కార్యాలయాలు కూలగొడితే, పదవులు ఇస్తామంటే, ఎంపీ సీట్లు ఇస్తాం, ఎమ్మెల్యే సీట్లు ఇస్తామంటే చెప్పారు. రాబోయే రోజుల్లో తిట్టని వాళ్ళకి నేను ఎమ్మెల్యే సీట్లు ఇవ్వను, పార్లమెంట్ సభ్యులుగా సీట్లు ఇవ్వనని చెప్పి చెప్పారు. మరి అక్కడ నేను మంచి చేసేవాడిని తప్పితే చెడు చేసేవాడిని కాదు, అనవసరంగా ఒకళ్ళ మీద నోరు బారేసుకునేవాడిని కాదు, బూతులు తిట్టడం నా వల్ల కాని పని. హుందాగా విలువలతో కూడిన రాజకీయం అయితే నేను చేయగలుగుతాను తప్పితే
విలువల తప్పి రాజకీయం కోసం ఎదటి వాళ్ళ మీద అభాండాలు వేసి నేను మాట్లాడలేను అని చెప్పి ఈ నిర్ణయానికి నేను రావటం జరిగింది. ఈ పై కారణాలు, ఈ కారణాలు, ఇత్యాది కారణాలు అన్నిటితో పట్టుకొని ఇక నా మనసు ఎన్ని సంవత్సరాలైనా సరే ఒకే వేదిక నుంచి రాజకీయం చేయాలని చేస్తానని చెప్పి చెప్పి నాకు దానికి తగ్గ విలువ కానీ మర్యాద కానీ గౌరవం కానీ ఏమీ దక్కకపోగా చివరికి చెప్పారు. మొన్న ఎన్నికలు మొన్న చివరిసారి కలిసినప్పుడు నీకు ఈసారి ఎన్నికల్లో ఆర్థిక వనరులు కూడా సమకూరుస్తాం, నీకు ఇబ్బంది లేకుండా చూస్తాం. చివరికి మొన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారంట, అందరూ నేను టికెట్ లేకపోతే వెళ్ళినోళ్ళు, కృష్ణప్రసాద్ నేను టికెట్ ఇస్తాను అంటే కూడా రాకుండా వెళ్ళిపోతా ఉన్నాడు, అన్ని వనరులు సమకూరుస్తా అంటే కూడా రావట్లేదు. అంటే ఒకసారి మనసు గాయపడిన తర్వాత వాళ్ళు నిలువెత్తు బంగారం ఇస్తా ఉన్నా ఈ ఎల్టవి కృష్ణప్రసాద్కి చేత కాదు. గౌరవ మర్యాద లేని దగ్గర రాజకీయం చేయలేను అనే ఉద్దేశంతోనే నేను పక్కకు జరిగాను. ఎదట వాళ్ళని అసందర్భంగా తిట్టడం, గెలిపించుకున్న కార్యకర్తలకి నాయకులకి బిల్లులు రాక అన్యాయం అయిపోవటం, మనము మనకు ఓట్లేసి గెలిపించిన మన ప్రాంతానికి అభివృద్ధి చేయలేకపోయినప్పుడు మరి ఆ వేదికలో నేను ఎందుకు ఉండాలి, ఆ వేదిక మీద నుంచి నేను ఎందుకు ముందుకు సాగాలి అని చెప్పి నన్ను పార్టీ పెద్దలందరూ, నేను సాక్షాత్తు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అంతటి గురుభావంతో చూస్తాను. పాపం పెద్ద ఆయన కూడా ఫోన్ చేశారు నాకు, కృష్ణప్రసాద్ గారు మీరు తొందరపడొద్దు, మీకు రాబోయే రోజుల్లో చాలా మంచి రోజులు ఉన్నాయి, తప్పకుండా మీకోసం నేను అన్ని రకాల చర్యలు తీసుకుంటాను, మీకు పార్టీలో సముచిత గౌరవప్రదమైన స్థానం అన్ని కల్పించే బాధ్యత నాది అని చెప్పి వారు మాట చెప్పినా కూడా నేను ఇక నా మనసుని ఆ జరిగిన పరిణామాలు గత 4.5 సంవత్సరాల నుంచి జరిగిన విధానాలు ఇవన్నీ చూసిన తర్వాత నా మనసు మార్చుకోలేదు. కాలం భవిష్యత్తు నా నిర్ణయాన్ని ముందుకు సాగుతుంది, నిర్ణయం మేరకే నేను ముందుకు సాగుతాను అనే ఉద్దేశంతో నేను నిర్ణయం తీసుకోవటం, పార్టీకి కొంచెం దూరంగా ఉండటం, పార్టీ హడావుడిగా కొత్త ఇన్ఛార్జిని నియమించటం, కొత్త ఇన్ఛార్జిని నియమించిన తర్వాత నాకంటూ పార్టీలో ఒక ప్రత్యేకమైన పాత్ర కానీ, నేను మొన్నటి వరకు రాజకీయాలకి స్వస్తి పలికి వెళ్ళి మళ్ళీ నా వ్యాపార జీవితం అది గడుపుదాం అనుకున్నాను, కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా శ్రేయోభిలాషులు మిత్రులు అందరూ ఏదో ఒకటి మీరు కొనసాగాల్సిందే తప్పితే రాజకీయాల నుంచి రిటైర్ కావద్దు అని చెప్పి మిత్రులు చెప్పారు. ఇవన్నీ కుటుంబంతో, కుటుంబం అంటే నన్ను అభిమానించే నా కుటుంబ శ్రేయోభిలాషులు అందరితో మాట్లాడి త్వరలో నా నిర్ణయాన్ని మీ అందరూ తెలియజేస్తా. ఏమైనా ఈ 6 సంవత్సరాలు మా తమ్ముడు, మా అన్న, మా బిడ్డ, మా కుటుంబ సభ్యుడు అని నన్ను గౌరవించిన మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నాతో కలిసి మనమందరం కలిసి మైలవరం నియోజకవర్గంలో ఒక్కతాటి మీద నడిచాం. ఆ రోజు నేను ఎవరిని ప్రతిపక్షాన్ని అనుచిత భాషలో కానీ ఉద్దేశపూర్వకమైనటువంటి దుర్భాషలాంటి కానీ ఎక్కడ ఆడలేదు. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత తొలి రోజు ఒక మాట చెప్పాను, నేను ఇక్కడ ఈ నియోజకవర్గానికి అతిథిగా వస్తే నన్ను ఐతవరం నుంచి మైలవరం నుంచి వచ్చిన నన్ను గెలిపించిన ఈ నియోజకవర్గ ప్రజలు పార్టీలకు అతీతంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తిని ఒక్క మాట కూడా నేను అన్నో అన్న మాటకు కట్టుబడి ఈ 5 సంవత్సరాల కాలంలో అటు టీడీపీయా వైసీపీయా లేకపోతే ఇంకొకళ్ళని కాదు ఎవరిని అనకుండా అదే మాట కట్టుబడి ఎన్ని నా మానసికంగా నన్ను ఇబ్బంది పెట్టేటట్టుగా గ్రూపుల్లో పోస్టులు పెట్టించినా వాళ్ళకి వ్యతిరేకంగా నేను ఏ ఒక్క పోస్టు పెట్టించుకుంటా అదే రకంగా కొనసాగాను. ఈ నియోజకవర్గంలో మైలవరంలో అడుగుపెట్టిన తొలి రోజు వేములకొండ సాంబయ్య గారింటికి వెళ్ళి ఆయనకు నమస్కారం పెట్టి 2018లో ఒక కప్పు కాఫీ తాగి తర్వాత మందా జకరయ్య ఇంటికి వెళ్ళి అక్కడ ఒక 10 నిమిషాలు గడిపి తర్వాత కాజా బ్రహ్మం గారింటి దగ్గర గడిపి ఆ తర్వాత శాసనసభ్యుడి అయిన తర్వాత నియోజకవర్గంలో నేరుగా మళ్ళదే వేములకొండ సాంబయ్య గారింటికి తొలిసారి అడుగుపెట్టి ఆయన ఇంట్లో కాఫీ తాగి మళ్ళీ మొన్న 15 రోజుల క్రితం నేను తీసుకున్న నిర్ణయం మళ్ళీ వేములకొండ సాంబయ్య గారింటి దగ్గరికి వెళ్దాం కాఫీకి తాగుదాం. కేరళలో ఒక అనంతపురం తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో వాళ్ళ ఆ రాజుల కుటుంబం ఉందంట, నేను గతంలో కూడా చెప్పా. ఎక్కడైనా మనం దేవాలయానికి వెళ్ళొస్తే
నేరుగా ఇంటికి వస్తారు, కాళ్ళు కడుక్కోరు. ఎందుకు కడుక్కోరు అంటే పుణ్యం ఇంటికి రావాలని. కానీ ఒక్క తిరువనంతపురంలో మటుకు ఆ రాజుల కుటుంబం వాళ్ళ రాజ్యాన్ని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ యావదాస్తుల్ని ఆ దేవాలయానికి దారబోసి వాళ్ళు గుడిలో దర్శనమై బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ కాళ్ళ రేణు, కాళ్ళకి ఇసుక రేణువులు అంటుకొని అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా దేవుడి సొమ్ము మనం తీసుకెళ్తే అపచారం అని గుడి బయటకు వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని బయటకు వస్తారంట. అట్లా నేను సాంబయ్య గారి దగ్గర కాఫీ తాగి కృష్ణానదికి ఫెర్రీకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని ఇంటికి వద్దాం అనుకున్నాం ఒక 20 రోజుల క్రితం. కానీ నన్ను నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ వారిచ్చారు, వద్దు 4 రోజులు ఓపిక పట్టండి తర్వాత మాట్లాడదాం అన్నంత మీదకే నేను ఆగటం జరిగింది. నా మీద ఎవరెన్ని ఆరోపణలు చేసినా ఖచ్చితంగా కాలమే అన్నిటికీ నిరూపిస్తుంది, అన్నిటికీ పరిష్కారం చూపిస్తుంది. నేను ధర్మాన్ని నమ్మిన వాడిని, 35 సంవత్సరాలు క్రమం తప్పకుండా నా మా నాన్నగారితో కలిసి నా చిన్న వయసు నుంచి, నా 12 సంవత్సరాల వయసు నుంచి నిన్న మొన్న మైలవరంలో శాసనసభ్యుడు అయిన దాకా ఆ భగవంతుణ్ణి నమ్మి ధర్మో రక్షతి రక్షిత అని సత్యమేవ చేయితే అని చెప్పి నేను నమ్మిన ఆ వాటిని అనుసరించి నా జీవన విధానం కొనసాగుతూ ఉంది. ఈ కృష్ణప్రసాద్ చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది, తప్పితే కిందకుండే ప్రశ్నే లేదు. నేను ఎక్కడున్నా కూడా ఎప్పుడున్నా కూడా మీవాడిగా నన్ను ఆదరించి గెలిపించి శాసనసభలో అడుగుపెట్టడానికి అవకాశం కల్పించిన నా మైలవరం నియోజకవర్గ ప్రజలకి మీ ఇంటికి వెళ్ళి చెప్పండి, మీ అన్నలు, మన వదినలు, అక్కలు, చెల్లెళ్ళు, మన కుటుంబ సభ్యులందరూ చాలా మంది ఇళ్ళ దగ్గర ఉండొచ్చు, మనం నమ్మిన మన కృష్ణప్రసాద్ మనకి ఎప్పటికీ అండగా ఉంటాడని, మనం నమ్మిన మన కృష్ణప్రసాద్ మన నియోజకవర్గ అభివృద్ధికి మనకు వెన్నంటి తోడేంటి ఉంటాడని చెప్పండి. ఎప్పటికీ ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని అవాస్తవాలు చెప్పినా చివరికి చివరి రోజుకి తప్పకుండా వసంత కృష్ణప్రసాదే మిగులుతాడు, వసంత కృష్ణప్రసాద్ మాటే మిగులుతుందని ఎందరో కుటుంబ సభ్యులు కృష్ణప్రసాద్ ని మార్చి ఇంకొకళ్ళు ఇన్ఛార్జిగా పెట్టారని రోజు భోజనం చేయని వాళ్ళు ఉన్నారు, బాధపడ్డ వాళ్ళు ఉన్నారు, కళ్ళబట్టి నీళ్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నా తరపున, నా కుటుంబం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో 2018లో మొదటిసారి ఇదే గ్రౌండ్ లో మనం కూర్చున్న ప్రదేశంలోనే సభా సమావేశం పెట్టి నియోజకవర్గంలో కార్యకలాపాలు ప్రారంభించాం. మళ్ళా ఈ రోజున 6 సంవత్సరాల కాలం తర్వాత మరొక్కసారి నా ఈ కుటుంబ సభ్యులందరినీ పిలిచి ఈ రోజు మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ భోజనం పెట్టి మంచి చెడు మాట్లాడుకొని ముందుకు సాగాలి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నా అక్కలకి, నా చెల్లెళ్ళకి, నా కుటుంబ సభ్యులకి, అన్నలకి, తమ్ముళ్ళకి, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఆ కుటుంబాలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.